సార్ ఈ ఇండస్ట్రీ పెద్ద విషయంలోనే అంటే రొటీన్ క్వశ్చన్ అయినా కొంచెం అంటే మీ మా ప్రేక్షకుల కోసం నేను అడుగుతున్నానండి. సో అప్పుడు రకరకాల రచ్చ జరిగింది. మోహన్ బాబు గారు చిరంజీవి గారు అంటే చిరంజీవి గారి మీద మోహన్ బాబు గారికి ఏదో ఒక రకమైన కోపం ఉంది అంటే నిజంగా ఉందో లేదో నాకే తెలియదండి. కాబట్టి ఆయన ఒక ఇండస్ట్రీ పెద్దగా ఎమర్జ్ అవుదాం అనుకుంటున్నారు కానీ చాలామంది చిరంజీవి గారితో ఉంటూ ఉన్నారు. సో ఆ విధంగా ఇండస్ట్రీ పెద్ద అనే వివాదం వాళ్ళ మధ్య ఒక దూరాన్ని పెంచింది అని చెప్తూ ఉంటారండి. నిజంగా అది జరిగిందా సార్? ఇవన్నీ మాటలు అబ్బా, ఇప్పుడు ఇద్దరికి నిజం చెప్పాలంటే ఇద్దరికి ఇండస్ట్రీ పెద్ద నెత్తినేసుకుందామని ఎవరికి లేదు నాకు తెలిసిన. అనవసరంగా సమస్యలు తెచ్చుకో, వాళ్ళు వచ్చి నెత్తినేసుకుని దాన్ని అని పడాలని ఇద్దరికీ లేదు 100%. పోతే ఏంటంటే చిరంజీవి గారు ఆయన చేసేది ఆయన చేస్తున్నారు, మోహన్ బాబు గారు ఆయన చేసేది ఆయన చేస్తారు. డెఫినెట్గా మోహన్ బాబు గారి కంటే చిరంజీవి గారు కొంచెం అమికబుల్గా ఉంటారు, అంటే మన మనుషులతో మాట్లాడే విధానం వేరుగా ఉంటుంది కదా, మోహన్ బాబు గారి అప్రోచ్ వేరుగా ఉంటుంది. సో న్యాచురల్గా పీపుల్ విల్ అట్రాక్ట్ టువర్డ్స్ చిరంజీవి గారు. మోహన్ బాబు గారి దగ్గరికి వెళ్తానికి బెరుకు ఉంటుంది కొంతవరకు, ఎందుకంటే ఆయన చేసేదానికి. సో అందుకని బట్ ఇద్దరు మంచివాళ్ళే, ఇద్దరు కావాల్సిన వాళ్ళే, ఇద్దరు అవసరం వచ్చినప్పుడు ఆయన చేసే పనులు ఆయన చేస్తాడు, ఈయన చేసే పనులు ఈయన చేస్తాడు, మధ్యలో బాలకృష్ణ గారు ఆయన చేసే పనులు ఆయన చేస్తారు. అందరు హీరోలు, మహేష్ బాబు, ఎన్టీఆర్, ఎవరు ప్రభాసు, ఎవరు ఎవరికి చేయరు, వాళ్ళు చేసి వాళ్ళు చేస్తూనే ఉంటారు. సో ఇండస్ట్రీ పెద్ద చిన్న అనేది ఏం లేదు, వాళ్ళ అవసరంలో వాళ్ళు ఎంత ఎవరు అవసరం ఉంటే ఎవరు అవసరం ఉంటే వాళ్ళు ముందుకు వెళ్తారు వెళ్తారు అంత. సార్ ఇప్పుడు మన ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి కూడా ఒక డౌట్ ఉంటుందండి, చాలామంది హీరోలు మా మధ్య ఎలాంటి పొరపక్షాలు ఉండవు, ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండవు, ఫ్రెండ్షిప్ ఉంటుంది, మాకు ఎలాంటి నెగిటివిటీ ఉండదు, మా మధ్య శత్రుత్వం ఉండదు అని అంటూ ఉంటారు కదండి. కానీ నిజంగా రియాలిటీకి వచ్చినప్పటికీ అట్లాగా ఒక జర్నీని సాగించడం అంటే ఒక ఇద్దరు కాంటెంపరీ హీరోలు సాధ్యం అంటారా సార్? సాధ్యం అంటే సార్, ఇప్పుడు వాళ్ళు లేదు అని మనం చెప్తాను, మనం ఎవరు మనకేం తెలుసు, తెలియదు కదా, అంటే మాకు తెలియదు కదా, మీకేం తెలిసేమో ఆ విధంగా నాకు తెలియదు. ఫ్రెండ్స్ ఉన్నారంటే ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్సే ఉంటారు, అందరూ ఒరే ఒరే లాగానే మంచి క్లోజ్ ఫ్రెండ్సే అందరూ. వాళ్ళ మనసులో వాళ్ళంతా కలిసి ఉంటారా, బయట తిట్టుకుంటారా, కొట్టుకుంటారా మనకు తెలియదు. దే ఆర్ గుడ్ అందరూ, అట్లీస్ట్ సమాజం కోసం అయితే అంత బాగుంటారు, బాగున్నారు, బాగుంటారని అనుకుంటున్నాను నేను. వాళ్ళకి లోపల పొరపచ్చాలి, న్యాచురల్గా ప్రొఫెషనల్ జెల్సీస్ ఉంటాయి, ఉండకుండా ఎట్టు ఉంటాయి, అది ఉంటుంది. హెల్దీ జెల్సీ, హెల్దీ జెల్సీ తప్ప ఆ సినిమా ఆయన కంటే ఇంకా బెటర్గా ఏం చేస్తే బాగుంటుంది ఇలా ఉంటుంది. సో అది ఉండబట్టే ముందుకెళ్తారండి, అది లేకపోతే కష్టం తీరాలి. సో మీరు సార్ పాత తరం నటినట్లు ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు ఇలాంటి వాళ్ళ దగ్గరగా చూశారు కదండి, వాళ్ళతో మీకు ఎప్పుడైనా సినిమా పనిచేసే అవకాశం అంటే మీరు ఎవరి దగ్గర అసిస్టెంట్గా అయితే చేయలేదు అంటే సింగిల్గా వచ్చారు, నేర్చుకున్నారు, సినిమాలు చేశారు, మీ నాన్నగారు మీ తండ్రి గారు చేసే సినిమాలకి మీరు ఎప్పుడైనా వెళ్ళి యూనిట్లో పనిచేయడం అలాంటివి ఏం జరిగాయండి? అస్సలు. సార్ ఇప్పుడు మరలా మీ కుటుంబ విషయానికి వస్తే, ఇప్పుడు మీ ఇంట్లో ఇష్టం లేదు ఇండస్ట్రీకి మీరు రావడం, మీరు అంటే ప్యాషన్ అండి దాంతో తపంతో నేను ఎలాగైనా సినిమా తీయాలని వచ్చారా అంటే ఫ్రెండ్స్ మీరు ఎలాగైనా తీయాలి కదా, సినిమా తీసాము ఏదో చిన్న పంతంతో వచ్చేసి ఫస్ట్ సినిమాను ఊరికి సరదాగా తీసాం, ఆయన ఏదో కేశవరావు గారు అన్నారని తీసాం. ఎవరన్నారండి? కేశవరావు గారు చేయమన్నారని చేసాం సరదాగా, మనకి అయిపోయింది. క్రాంతి గారు ఉన్నారని చేసాం. రెండో సినిమా ఏదో పంతానికి తీశాను, మొగుడు కావాలి. ఎవరిపై పంతం సార్? ఎవరో ఒకళ్ళ మీద పంతం వచ్చింది, తీశాను. అంటే తీయగలవని చూపించుకోవడం తీశాను. అది తీసిన తర్వాత ఇక హిట్ రెండు సక్సెస్లు వచ్చినాక మనిషి ఆగలేడు కదా. ఇక ఓకే సార్, సినిమా ఇండస్ట్రీకి ఒకసారి ఇందులోకి వస్తే ఇంక బయటకు వెళ్ళలేరని అంటారు, అది నిజమే కదండి? అంతేగా మరి, అంటే ఏదో ఏగా ఎక్కడో ఎందులోనో పడి కొట్టుకుంటూ ఉంటుంది, అందులోంచి బయటకు రాదు అంటారు, అట్లాగే ఉంటుంది కదండి? అదో ముందు బిగినింగ్లోనే సక్సెస్ అంత ఎంగేజ్లో చూస్తే న్యాచురల్గా ఉంటాం. అవును సార్, మీ తండ్రి గారు తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారికి రఘుపతి వెంకయ్య నాయుడు గారు అవార్డు వచ్చింది కదండి, ఎప్పుడు సార్, ఏ ఇయర్లో అండి? 2000. ఆయన ఎవరెవరితో సార్ సినిమాలు చేశారు? రామారావు, నాగేశ్వరరావు, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు. సో అప్పుడు మీ అంటే యాక్చువల్గా మీ ఫాదర్కి అంటే ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్ అండి, ఫ్రాంక్గా చెప్తే సినిమా ఇండస్ట్రీలో చాలా అతి కొద్ది మంది గొప్ప వాళ్ళకి మాత్రమే వచ్చే అచీవ్మెంట్. సో అది వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? సంతోషిస్తాం, ఏముంటుంది ఫీలింగ్, దానికన్నా చేస్తాం డ్యాన్స్ ఆడతాం ఏంటి అలా అనుకా సార్? అంటే చాలామందికి అంటే ఇప్పుడు ఎంతోమంది ఉండగా
మీ తండ్రి గారి కృషిని గవర్నమెంట్ గుర్తించింది? అంత లేదమ్మా, మా ఫ్యామిలీలో ఇవన్నీ పెద్ద పట్టించుకునే వాళ్ళం కాదు. ఇస్తే ఇచ్చారు, లేకపోతే లేదు అనుకునే టైప్. ఇచ్చారా థ్యాంక్స్, ఇవ్వలేదా థ్యాంక్స్ అంత. దాని గురించి ఎక్సైట్మెంట్ అనేది అంత ఎక్సైట్మెంట్ ఏం లేదు. సినిమాని సినిమాగా చూసే అంత మెచ్యూరిటీ ఆడియన్స్లో ఇప్పుడు డెవలప్ అయిందని మీరు భావిస్తున్నారా? లేదు, చెడిపోయింది ఇప్పుడు. ఎందుకంటే టీవీలు చూస్తానంటే సినిమా రిలీజ్ అయిన రోజు వస్తాడు, ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగోలేదు, దీంట్లో మ్యూజిక్లో రీరికార్డింగ్లో వాడు ఎవడండి, సినిమా చూస్తున్నాయి, బాగుంటే బాగుంది, బాగోతే బాగుంది, ఈ అడిగేవాళ్ళు అట్టగా అడుగుతున్నారు. ఇప్పుడు దీంట్లో మీకు ఏమన్నా ఏం బాగుంది, ఏంటి బాగుండే తొక్క? ఇందాక నేను రోడ్డు పడింది అనేది ఆ సెన్స్లోనే సార్. తొక్క ఏంటి అసలు, ఎందుకు అడుగుతున్నారో తెలియదు. ఇప్పుడు సినిమా బాగుందా బాగాలేదా, హిట్టా ఫట్టా రెండే కదా. అసలు థియేటర్కి వెళ్ళి అడగడం, అడిగిన వాళ్ళని పది గుచ్చి 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 హీరోయిన్ బాగుందా, హీరోయిన్ బట్టలు బాగున్నాయా, హీరో బట్టలు బాగున్నాయా, డైలాగులు బాగున్నాయా, అది బాగుందా, ఇది బాగుందా, ఏంటి బాగుంటే సినిమా బాగుంటే బాగుంటుంది, బాగపోతే ఇన్ని ఏది, ఇది ఒకటి బాగుంటే ఆడుతుందా, ఏంటో తెలియదు. అవన్నీ పోయిందా, చూసే విధానం పోయింది. అంటే ఇంకా ఆడియన్స్ కొంతమంది మామూలు ఉన్నారు కాబట్టి నడుస్తున్నాయి సినిమాలు. మొత్తం ఇదే చూడాలనుకుంటే ఇప్పుడు మనం ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి ఎందుకు ఆడింది ఎందుకు ఆడలేదని విశ్లేషణ చేసుకుంటానికి వెళ్తాం కాబట్టి మనకు కొంత డిఫరెంట్ మనం చెప్పొచ్చు. మామూలు కామన్ ఐడియాని కూడా ఎందుకు పొల్యూట్ చేస్తున్నాం మనం? సార్ ఈ కైండ్ ఆఫ్ రివ్యూల మీద రివ్యూలు ఒక విధంగా సినిమా నాశనం చేస్తున్నాయి సార్. రివ్యూలు నాశనం చేయవు, రివ్యూ అంటే రివ్యూ లాగా చేయిస్తున్నారు. ఇంటర్వ్యూస్ ఉంటున్నాయి అక్కడ, టీవీ కెమెరాల ముందు పెట్టి వాళ్ళని హింస పెడుతున్నారు. అది అంటే నా ఉద్దేశంలో రివ్యూ కూడా అప్పట్లోనే చాలామంది కొన్ని ఆంధ్రభూమి రకరకాల వాటిలో వచ్చేవి సార్. రివ్యూ కూడా మార్కులు వేసేవారు, దీనికి ఒకసే ఒక మార్కు, దీనికి ఇలా అని. ఈ మార్కుల కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్ అనేది వాళ్ళు ఇప్పుడు ఒక రివ్యూవర్ ఏ మూడ్లో సినిమా చూస్తున్నాడో తెలీదు, ఆయన ఏ దాంట్లో రాస్తున్నాడో తెలీదు. ఏదో ఒకటి రాసుకుంటే రాసినంత లోపల నా సినిమా బాగుంటే ఆడదా ఏంటి? ఆడదని కాదు సార్, అంటే ఇప్పుడు నిజం చెప్తే సార్, అంటే రాధేశ్యామ్ మీద అంటే లేటెస్ట్ సినిమా కాబట్టి చెప్తున్నాను సార్, కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది బాగాలేదంటున్నారు. ఇప్పుడు ఫస్ట్ డే ఇప్పుడు మార్నింగ్ షో అవ్వగానే ఫస్ట్ వెళ్ళి మైకులు పెట్టి సినిమా బాగుందా లేదా అంటే ఒకడేంచి నేను అభిమాని కానీ చెత్తలా ఉందంటాడు ఒక పర్సన్. ఒకడేంచి అంటాడు అబ్బా మా ప్రభాసు ఈ ప్రపంచాన్ని ఏలేస్తున్నాడని ఒకడంటాడు. ఈ కైండ్ ఆఫ్ దాని వలన అలా సార్, ఈ కైండ్ ఆఫ్ దాని వలన సినిమా అనే దానికి నిజంగా మేలు జరుగుతుందా చెడు జరుగుతుందా సార్? నాది చేయడే జరుగుతుంది, మెయిలేం జరగదు. ఎందుకంటే రమ్మటం మానేశారు మొదట్లో, కానీ కొత్త కాబట్టి అందరూ అద్భుతం అనుకున్నారు, నిజమే అనుకున్నారు. ఇప్పుడు అంత డ్రామా అనేది అర్థమైపోయింది. అవి చెప్పేవాళ్ళు కూడా రెగ్యులర్గా ప్రతి సినిమా కాళ్ళే చెప్తారు, చెప్పే కుర్రాడికి ఏదో డ్రెస్ వేసుకుని వస్తున్నారు, డబ్బులు తీసుకుంటాడండి సార్, డబ్బులు తీసుకుంటాడు, డ్రెస్ వేసుకొస్తున్నాడు, దానికి గెటప్ వేసుకొస్తున్నారు, బట్టలు కూడా గుర్తిస్తున్నారేమో తెలియదు మనకి. ఏదో స్లోగన్స్ కూడా వదులుతాడంటండి, కాకినాడ గజ మా ప్రభాస్ దేయి బాజా అని ఏదో రకరకాలు ఉంటాయి. అంటే కాదు, అంటే చాలా ఫన్నీగా ఉంటాయండి ఇలాగా. సో ఆ విధంగా అంటే దీని మీద ఇండస్ట్రీ అంటే దేన్ని ఆపలేమండి, దేన్ని ఆపే శక్తి అయితే ఎవరికీ లేదు ఇప్పుడుండే డిజిటల్ యుగంలో. కానీ కొంత అవేర్నెస్ తీసుకుని వచ్చి వాళ్ళతో, ఇప్పుడు మీడియా కూడా ఇండస్ట్రీలో భాగమే కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మీడియా పర్సన్గా చేస్తున్నానండి, ఇండస్ట్రీలో భాగమే కదండి. అందరినీ కూర్చోబెట్టి బాబు మీరు ఇలాంటివి చెయ్యొద్దు, ఇలాంటి కైండ్ ఆఫ్ రివ్యూస్ వలన అంటే ఆడియన్స్ వస్తారు లేదో తెలియదు కానీ సినిమాలకి చాలా నష్టం జరుగుతుంది, ఒక విధంగా సినిమా నష్టపోతే మీరు అందరూ నష్టపోతారు. సినిమాలు ఉంటాయి కదండి, వాడు వెళ్ళి రివ్యూ అడుగుతాడు, లేకపోతే పరిస్థితి ఏంటి, వాడు జాబ్ ఎక్కడ ఉంటుంది? అంటే దీని మీద ఇండస్ట్రీ ఏమైనా ఒక కంక్లూజన్ తీసుకొని ఒక ఐడియాలజీతోని ఏదైనా ఒక చిన్న కార్యాచరణ చేస్తే బాగుంటుందేమో అండి. చేయరు, చేయలేము, అనవసరం కూడా, ఎందుకంటే కంట్రోల్ చేయలేము. ఎవరు పడితే వాళ్ళు వచ్చేసారు, ఇప్పుడు ఫలానా ఒకళ్ళు అని అనటానికి లేదు. సో ఒకటి మీద ఒకటి పోటీలాగా అయిపోతుంది. సో దాన్ని మనం ఇప్పుడు కంట్రోల్ చేద్దాం, ఏదో చేద్దాం అనుకోవటం అనవసరం. వదిలేస్తే దాని మీద అసహ్యం పుట్టినప్పుడు వాళ్ళే మానేస్తారు. ఇవాళ కాబట్టి రేపు, రేపు కాబట్టి ఎల్లుండి మానేస్తారు వాళ్ళు. పెరుగుట విరుగుట కొరకే అని ఉంది కదండి, పెద్ద ఇష్యూ కాదు, దాని గురించి పెద్ద పట్టించుకోకర్ల మనం సార్. అలాగే జనం మొదట్లో ఏంటంటే మీరు ఆ రివ్యూ చూసి సినిమా చూసేవారు, ఇప్పుడు రివ్యూ చూసి అసలు పట్టించుకోవట్లేదు వాళ్ళు, కామెడీ లాగా ఉంటుంది. అంటే రివ్యూలు ఇప్పుడు యూట్యూబ్లో వ్యూస్కి పనికొస్తున్నాయి అంతే 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 వాళ్ళకి అంతే అంతే యూట్యూబ్లో పెడుతున్నారు, ఆ వ్యూస్ పనికొస్తుంది పనికొస్తుంది సార్. అలాగే పైరసీకి సంబంధించి అప్పట్లో యాంటీ పైరసీ సేల్ అనేది ఉండేది సార్, మన ఛాంబర్ ఆధ్వర్యంలో పెట్టారు, ఏదో నడిచింది. తర్వాత ఓటీటీలు వచ్చిన తర్వాత ఈ మధ్య కొంతమంది ఓటీటీ ప్రొవైడర్స్తోనే అంటే అందులో పనిచేసే వ్యక్తులతో నేను మాట్లాడినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు చిన్న సినిమాలు కొనట్లేదు. ఎందుకు కొనట్లేదంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే సార్, కొని మేము తీసుకుంటాం ఎన్నో, ఒక 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు ఏదో దాన్ని బట్టి తీసుకుంటాం సినిమాని. తీసుకున్న తర్వాత
మార్నింగ్ మేము పెట్టిన వెంటనే అది పైరసీ అయిపోయి హెచ్డీ క్వాలిటీలో వచ్చేస్తుంది, మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఆడియన్స్కి ఇస్తున్నారు, సో ఎవరు చూడలేదు అని అంటూ ఉన్నారండి. అంటే ఆ విధంగా ఒక చిన్న సినిమాకి ఓటీటీ పరంగా కూడా అన్యాయం జరుగుతుంది. అంటే పెద్ద సినిమాని ఎలాగే కొంటారండి, పోటీ పడి కొంటారు. ఇప్పుడు పుష్ప లాంటి సినిమాని లేకపోతే రాధేశ్యామను కొంటారు, అదేం నష్టమే, అంటే వాళ్ళకేం కష్టం ఉండదు. కానీ చిన్న సినిమాలకు విషయానికి వచ్చినప్పటికి ఇలా జరుగుతుంది, ఈ కైండ్ ఆఫ్ పైరసీ ఎక్కువైపోయింది సార్. దీని మీద ఏమైనా మన అంటే యాంటీ పైరసీ సెల్ ఇప్పుడు ఏమైనా యాక్టివ్గా ఏమైనా ఉందా సార్? యాంటీ పైరసీ సెల్ యాక్టివ్గానే ఉంది, అప్పటికి ఇప్పటికీ ఛాంబర్లో నడుస్తుంది, అది నడుస్తూనే ఉంది. మీరు చెప్పినట్టు అది ఒకవేళ చిన్న సినిమాకి తప్పు అయితే పెద్ద సినిమా పుష్పకు కూడా ఉందిగా. పుష్ప ఇంక ఈజీ కదా, ఇప్పుడు ఉందండి పెద్ద సినిమాకి కూడా పైరసీ వస్తుంది. అవునండి, మరి అప్పుడు ఆ సినిమాని చూసినప్పుడు చిన్న సినిమా చూడరు, ఓటీటీ వాళ్ళు తప్పించుకోవడానికి కదా కథలు చెప్తుంది. ఇక్కడ ఒక చిన్న ఏం అక్కర్లేదు, మీరు ఏం చెప్పినా నేను తెలుసుకోలేదు.